ప్రసాద్ ఐమాక్స్ దగ్గర సందడి మామూలుగా లేదు. 4 గంటలకు బెన్ఫిట్ షో చూసేందుకు సినీ ప్రముఖులు వెళ్లారు. ఫస్ట్ టాక్ ఏంటో మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. పురుష్ ఫస్ట్ షో అనేది రిలీజ్ అయిపోయింది. అనేక మంది ఆడియన్స్ థియేటర్లకు వెళ్ళి సినిమాని ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం మనం ఐమాక్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఫస్ట్ షో చూసిన ఆడియన్స్ అందరూ కూడా బయటకు వస్తున్నారు. అయితే సినిమా మీద భిన్న అభిప్రాయాలు అనేవి కూడా వ్యక్తమవుతున్నాయి. చాలామంది అద్భుతంగా ఉంది అని రివ్యూ ఇస్తుండగా మరికొంతమంది అసలు సినిమాలో పస లేదని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ల్యాగ్ ఉందని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే సినిమా చూసి వచ్చిన ఆడియన్స్ అభిప్రాయం ఏంటో వారి మాటల్లోనే మనం తెలుసుకుందాము. సో ఇక్కడ కొంతమంది ఆడియన్స్ ఉన్నారు. సో ఎలా ఉంది, ఎలా అనిపించింది ఆదిపురుష్ సినిమా? బాగుంది, విజువల్ ఎఫెక్ట్స్ అన్ని బాగున్నాయి. సో రాముడిగా ప్రభాస్ ఎలా ఉన్నారు? బాగా సెట్. సో సినిమాలో మిమ్మల్ని బాగా ఎంగేజింగ్ చేసింది ఏంటి, ఏ అంశం? క్లైమాక్స్ ఫైట్. సో ఒక్కొక్కరు ఒక్కొక్క టాక్ చెప్తున్నారు, లైక్ మిక్స్డ్ టాక్ వస్తుంది కదా. కొంతమంది ఏమో ల్యాగ్ ఎక్కువ ఉంది అంటున్నారు. కొంచెం ల్యాగ్ ఉంది. ఓకే, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, బట్ ఓవరాల్ గా మూవీ ఎట్లా? యా, చూడొచ్చు, బాగానే ఉంది. బాగానే ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కూడా భిన్న అభిప్రాయాలు అనేవి కూడా వ్యక్తమవుతున్నాయి ఈ సినిమా మీద. అటు ప్రభాస్ ఫ్యాన్స్ అయినా సరే, లేదంటే నార్మల్ ఆడియన్స్ అయినా సరే కూడా ఈ సినిమాని చూసేందుకు పెద్ద సంఖ్యలో ఇటు ఐమాక్స్కి తరలి వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. హలో అండి, సినిమా ఎలా అనిపించింది? సినిమా ఈజ్ ఆల్ గుడ్, కొంచెం ల్యాగ్ అనిపించింది కానీ చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ అండ్ ఆల్ ది థింగ్స్ అన్ని బాగున్నాయి. సో మనకు తెలిసిన రామాయణాన్ని విజువలైజ్ పరంగా చూపించడంలో ఎట్లా చేశారు? సేమ్ రామాయణం లేదు కానీ కొంచెం మార్చేసినారు, లైక్ కల్పితం అని స్టార్టింగ్ లోనే చెప్తారు వాళ్ళు, అండ్ అంతా బాగానే ఉంది. సో టీజర్ ట్రైలర్ లో చూపించిన తర్వాత అంటే మనకు మొదట్లోనే ఫస్ట్ లో కొంచెం నెగటివ్ టాక్ వచ్చింది కదా, లైక్ ఆల్మోస్ట్ సగం టీజర్ మూవీ మొత్తం టీజర్ లోనే ఉంది, ట్రైలర్ లోనే మొత్తం ఉంది. అండ్ స్టోరీ మనకు ఎట్లనే తెలిసింది అందరికి. సో బాగుంది మూవీ, ఇట్స్ ఫైన్, బాగుంది నిజంగా. ఫ్యాన్స్ అందరికైతే బాగా నచ్చుతుంది, అండ్ రికార్డ్స్ అన్ని బద్దలైపోతాయి. సో మళ్ళీ ప్రభాస్ గారి ఖాతాలో మళ్ళీ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ పడిందని మనం చెప్పుకోవచ్చు. పక్కా పడుతుంది బ్లాక్ బస్టర్ హిట్ అండి, థ్యాంక్ యూ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా అనేక మంది ఆడియన్స్ అయితే ఇక్కడికి వచ్చి మూవీని చూడడం జరుగుతుంది. సో ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క అభిప్రాయం చెప్తున్నారు. అయితే చాలా మటుకు కూడా సినిమా బాగానే ఉంది అని, అయితే సెకండ్ హాఫ్లో మాత్రమే కొంచెం ల్యాగ్ ఉందని, విఎఫ్ఎక్స్ కూడా అంటే విజువల్స్ పరంగా చూసుకుంటే కొంచెం డార్క్ మోడ్లో ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇదే విధంగా చూసుకుంటే అంటే ప్రసాద్ ఐమాక్స్లో ఉన్న 6 స్క్రీన్లలో కూడా ఉదయం 4 గంటలకి ఫస్ట్ షో అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఒక్కసారి మనం చూసుకుంటే ఐమాక్స్ పరిసర ప్రాంతాల్లో ఏ విధంగా ఆడియన్స్ ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ కోలాహలం ఉందో కూడా మనం చూసుకోవచ్చు. సో మరికొంతమందిని అడిగి అయితే అసలు వాళ్ళకి సినిమా ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సినిమా నచ్చలేదండి, సినిమా ఈ ఎక్స్పెక్టేషన్ చేశారు కానీ సినిమా అసలు బాగాలేదు, అసలు నచ్చలేదు మనకి. ఫస్ట్ ఒక ఫస్ట్ ఎలివేషన్ సీన్ ఒకటి బాగుంది, లాస్ట్ క్లైమాక్స్ బాగుంది, క్యారెక్టర్స్ బాగున్నాయి, కాకపోతే సినిమా చూడాలనిపించే అంత ఆశ లేదు మనకి, నిరాశపరిచారు అది. సో ప్రభాస్ని మీరు అట్లా బాహుబలి రేంజ్లో అలా చూశారు, సో ఇప్పుడు రాముడి క్యారెక్టర్లో ప్రభాస్ మీకు ఎలా అనిపించారు? క్యారెక్టర్ మంచి ఉందండి, కానీ ఆ స్క్రీన్ ప్లే ఆ డైరెక్షన్ కరెక్ట్ చూపించలేదు అది. ప్రభాస్ అన్న క్యారెక్టర్ యాక్టింగ్ బాగానే చేసిండు. వాడు చెప్పాలంటే అది చిన్నపిల్లల డోరీమోను నోబిత ఇలా ఉంటారు కదా, ఆ సిరీస్ బెస్ట్గా ఉంటుంది దీని మీద. నుంచి హై ఎక్స్పెక్టేషన్స్ అనేవి సినిమా మీద ఉన్నాయి కదా, ప్రభాస్ గారు తీస్తున్న సినిమా, అండ్ అదేవిధంగా ఇటు రావణాసురుడుగా కూడా మనకు సీతగా కృతి సనన్, సో వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఓవరాల్గా సినిమా చూసుకుంటే ఎట్లా ఉంది, నిజంగానే ఆడియన్స్ అంచనాలకు అనుగుణంగా ఉంది? లేదు లేదు, ఖచ్చితంగా అయితే లేదు. మనం ఇప్పుడు సినిమా వచ్చేసి ఆదిపురుషుకి వచ్చినట్లేదు, పక్క హాలీవుడ్ మూవీకి ఏదో వచ్చినట్టుంది. పిల్లలు కార్టూన్ బొమ్మలు చూస్తారు కదా, సేమ్ అలానే ఉంది. మన రామాయణం చెప్తున్నట్టు అయితే లేదు పక్క. అంటే మీరు సినిమా చూస్తున్నంతసేపు ఏ విజువల్స్ అయినా సరే, లేదంటే ఏ సన్నివేశాలైనా మిమ్మల్ని అట్రాక్ట్ చేయలేదా, అంటే ఆడియన్స్ని సీట్లో కూర్చోబెట్టే విధంగా ఎట్లాంటి సీన్లు ఏమైనా ఉన్నాయో? 20 ఏళ్ళుగా చూస్తున్న రామాయణ కథ ఒకలాగుంది, ఈ ఓం రావత్ తీసిన ఈ రామాయణం కథ ఒకలాగుంది. రేపు ఒక 10 ఇయర్స్ తర్వాత మన పిల్లలకి కానీ మన తర్వాత జనరేషన్ చెప్పాలంటే పక్కా ఈ స్టోరీ అయితే చెప్పలేము, చూపించలేము, ఇది ఒక సినిమానే అని చెప్పలేము. ఓవరాల్గా సినిమా గురించి ఒక మాటలు చెప్పాలంటే మీరని చెప్పండి. సినిమా వచ్చేసి అట్టర్ ఫ్లాప్ అంతే. సో ఇక్కడ చూసినట్టయితే కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కూడా ఒక్కొక్క ఆడియన్ ఒక్కొక్క పర్స్పెక్టివ్లో వాళ్ళ ఫీలింగ్స్ అనేవి చెప్పడం జరుగుతోంది. అయితే
ఓవరాల్ గా మనం చూసుకుంటే ఆది పురుషుకి మిక్స్డ్ టాక్ వచ్చిందని అయితే మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటివరకు సినిమా ఫస్ట్ షో వచ్చిన ఆడియన్స్ చెప్పిన దాని ప్రకారం కూడా మిక్స్డ్ టాక్ అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది విజువల్స్ పరంగా బాగుందని చెప్తున్నారు. అదే విధంగా ప్రభాస్ కి రాముడి క్యారెక్టర్ కూడా బాగా సూట్ అయిందని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇదే నేపథ్యంలో చాలా మంది విజువల్స్ పరంగా చిన్న పిల్లలు చూసే కార్టూన్ లాగా ఉంది అని చెప్తున్నారు. సో మనకు తెలిసిన రామాయణం వేరు, ఆబ్వియస్లీ ఇక్కడ వీళ్ళు పాత్రలన్నీ కల్పితమని చెప్పడం జరిగింది. సో అదే విధంగా కూడా చాలా మంది కొంతమంది నెగిటివ్ టాక్ ఇస్తున్నారు, అదే విధంగా కొంతమంది పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. అయితే వన్ టైం చూసే విధంగా ఉంది అని కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. విడుదల శారీతో అంజుమా, విక్ టీవీ హైదరాబాద్. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆది పురుష్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. ప్రస్తుతం నిన్న రిలీజ్ అయిన, ఈరోజు రిలీజ్ అయిన మూవీకి సంబంధించిన అప్డేట్స్కి సంబంధించి మరింత సమాచారాన్ని ఉమా లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉమా చెప్పండి, నిన్ననే థియేటర్ అయితే ఓపెన్ అయింది, ప్రస్తుతం అక్కడ సందడి వాతావరణం ఎలా ఉంది? ఉమా, ఈరోజు మూవీ కూడా ఫస్ట్ షో అయితే రిలీజ్ చేశారు, ఎలా ఉంది ఉమా అక్కడ ప్రస్తుతం? ఎస్, ఇక్కడ అంతా హడావుడిగా ఉంది ప్రసన్న. ఎందుకంటే ఇప్పుడు 8:25కి ఇక్కడ షో స్టార్ట్ అవుతుంది ప్రసన్న. సో ఇవాళ చూస్తే ఇదే ఫస్ట్ షో, నిన్నే ఇది ఓపెన్ అయింది. మనం చూసుకుంటే కనుక అల్లు అరవింద్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అల్లు అర్జున్ గారు అందరూ వచ్చారు. సో ఆ పూజ కార్యక్రమం అంతా జరుగుతూనే ఉంది. మనమంతా నిన్నంతా విజువల్స్ చూస్తూ ఉన్నాము. ఫస్ట్ 3D, ఈ 3D మూవీది ఫస్ట్. ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు మొన్న కూడా చెప్పడం జరిగింది, నాకు ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం అని. ఫస్ట్ మూవీ తందే వాళ్ళ దానిలో వస్తుంది అని చెప్పేసి మన ఓపెనింగ్ రోజు కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు 8:25కి సత్యం ఏషియన్, ఇది ఇంతకుముందు సత్యం థియేటర్ అని చెప్పేసి ఉండేది, అందరికీ తెలిసిందే, బట్ ఇది సత్యం ఏషియన్గా చేంజ్ చేశారు. ఇప్పుడు దీనిలో వచ్చేసి 5 స్క్రీన్స్ ఉన్నాయి. 5 స్క్రీన్స్ లార్జ్ స్క్రీన్స్, ఇప్పుడు వరకు ఎక్కడ ఉన్నంత లేనంతగా స్క్రీన్స్ స్పేషియస్గా చాలా బాగున్నాయి. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ లార్జెస్ట్ స్క్రీన్గా ఒక ఫస్ట్ స్క్రీన్ ఇక్కడ చూపించబడుతుంది. అండ్ సో ఒక 3rd స్క్రీన్లో వచ్చేసి మనకి ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్, అంటే మనకి ప్రొజెక్టర్ లేకుండా, మనకి ప్రొజెక్టర్ తర్వాతే మనకి అక్కడ ఫిలిం కనిపిస్తుంది, బట్ ఇక్కడ అసలు ఎలాంటి ప్రొజెక్టర్ లేకుండా డైరెక్ట్ ఎల్ఈడి ద్వారా మనకి ఇక్కడ మూవీ చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి 3rd స్క్రీన్లో ఉంది. సో ఇంకా చెప్పుకుంటే కనుక ఇదే రోజు వచ్చేసి ఆది పురుషుతో పాటు ఫ్లాష్ అనే ఇంకోటి కూడా మనకి 3D చూడడానికి సత్యం ఏషియన్లో మనకి అవైలబుల్గా ఉంది. చాలామంది చాలా క్యూరియాసిటీగా ఉన్నారు, ఎందుకంటే ఇదే ఫస్ట్ డే అండ్ సో ఆది పురుషు చూడడానికి 8:25కి అందరు రెడీగా ఉన్నారు, ఆల్రెడీ చాలామంది వెళ్ళిపోయారు. సో మనం చూసుకుంటే దీనిలో ఇంకా స్పెషల్స్ ఏమేమి ఉన్నాయంటే, మన అల్లు అర్జున్ గారిది గ్యాలరీ కానీ, ఫోటో గ్యాలరీ కానీ, ఆయనకు వచ్చిన గిఫ్ట్స్ కానీ, ఇలా చాలా రకాలుగా బాగా క్రియేట్ చేశారు, అన్నీ పెట్టారు, చాలా బాగున్నాయి. వాళ్ళ ఫ్యామిలీ విజువల్స్ కానీ అన్నీ పెట్టారు. ఇప్పుడు మనం చూస్తున్నాము బయట కూడా అల్లు అర్జున్ గారు నిన్న రావడం జరిగింది. మొత్తం విజువల్స్ అని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారు రావడం జరిగింది. సో ఆది పురుషు ఫైనల్గా దీంట్లో చూడడానికి చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సత్యం థియేటర్ అనేది వచ్చేసి ఇక్కడ అమీర్పేట దగ్గర అందరూ స్టూడెంట్స్ని కార్నర్ చేసుకొని మేము ఇక్కడ చేయడం జరిగింది. సో మిగతా థియేటర్స్ కన్నా, మల్టీప్లెక్స్ కన్నా కంపేర్ చేస్తే ఏఎంబి కానీ, ఇంకొక థియేటర్స్ కానీ, ప్రసాద్ ఐమాక్సెస్ కానీ, ఇట్లా వేరే మల్టీప్లెక్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ టికెట్స్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. అంతేకాదు పాప్కార్న్ రేట్ కూడా మేము తగ్గించాము. ఎందుకంటే రీసెంట్గా మనం చూసుకుంటే కనుక డైరెక్టర్ తేజ గారు కూడా మనకి చెప్పడం జరిగింది, థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే డెఫినెట్గా పాప్కార్న్ తింటూ చూడాలని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్ అనుకుంటే కనుక అది కాస్ట్ ఎక్కువైపోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాది కూడా మేము కాస్ట్ చాలా తగ్గించాం, మిగతా దానిలో కంపేర్ చేస్తే హాఫ్ ఆఫ్ ది రేట్ ఇక్కడ మేము పాప్కార్న్ రేట్ పెట్టామన్నట్టు చెప్తున్నారు. సో చాలా కాస్ట్ తగ్గించారు. సినిమా విజువలైజేషన్ చాలా బాగుంది, స్పేషియస్ ఎక్కువ, ఇక్కడ అంతా డిజిటలైజేషన్ ఉంది ఎక్కువగా మన ఆన్ స్క్రీన్. ఉమా, మరికొద్ది నిమిషాల్లో అయితే ఫస్ట్ డిజిటలైజేషన్ రిలీజ్ అవ్వబోతుంది, ఫస్ట్ అయితే వేయబోతున్నారు. సో మరి ముందే అక్కడికి ప్రేక్షకులు లోపలికి వెళ్ళిపోయారా? ఇప్పటి వరకు ఎంతమంది ప్రేక్షకులు అక్కడికి వచ్చారు ఉమా? యా, చాలామంది అసలుకి మనకి ఇక్కడ 5 స్క్రీన్స్ ఉండడం వల్ల, అందులో లార్జ్ స్క్రీన్ అవడం వల్ల ప్రసన్న అసలుకి అందరూ ముందే వెళ్ళిపోయారు. సో కొత్తది అవడం వల్ల ఇంకా క్యూరియాసిటీ గురించి అసలుకి క్రౌడ్ మొత్తం 5 స్క్రీన్స్లో ఫుల్ అయిపోయారు ప్రసన్న. ఎవరు అసలుకి ముందే వెళ్ళిపోయారు, అందరూ 8:25కి షో, బట్ వీళ్ళందరూ ముందే వెళ్ళిపోయారు. ఎస్, ఓకే. అంటే ఇప్పటి వరకు ఎంతమంది వచ్చి ఉండే అవకాశం ఉంది మా, అంటే ఎంతమంది టికెట్స్ బుక్ చేసుకున్నారు కొత్త థియేటర్ కావడంతో వాళ్ళకున్న ఉత్సాహంతో ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు మా? ఎస్ ప్రసన్న, అసలు ఇక్కడ అసలుకి ఒకటి కూడా టికెట్స్ అనేది అసలు ఖాళీ అనేది లేదు, ఫుల్గా అన్ని 5 స్క్రీన్స్ బుక్ అయిపోయినాయి ప్రసన్న.
5 స్క్రీన్స్ ఇక్కడ మనం అడిగితే అదే చెప్తున్నారు ఇక్కడ అసలుకి ఖాళీ లేదు క్రౌడ్ కూడా ఇది 4th ఫ్లోర్ లో వచ్చేసి ఉంది అక్కడ క్రౌడ్ వల్న మేము ఇంకా పైకి వెళ్ళడానికి కుదరలేదు కాబట్టి మేము కింద అంత విజువల్స్ చేస్తున్నాము మొత్తం ఫుల్ క్రౌడ్ ఉన్నారు ప్రసన్న మొత్తం 5 స్క్రీన్స్ ఫుల్ అయిపోయినాయి సో ఆదిపురుష్ మన ప్రభాస్ గారిని డెఫినెట్ గా 3D దీనిలో చూడాలని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉన్నారు సో మిగతా డీటెయల్స్ లో ఆల్రెడీ అయిపోయింది బట్ ఈ థియేటర్ లో ఎక్స్‌పీరియన్స్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో బుక్ చేసుకుంటూ ఉన్నారు సో అందరూ ఇంకా ఇన్ టైం కన్నా ముందే వెళ్లిపోయారు ఆల్రెడీ మొత్తం 5 స్క్రీన్స్ బుక్ అయిపోయిని ప్రసన్న రైట్ థాంక్యూ ఉమా ఇక విజయవాడలో ఆదిపురుష్ సందడి అయితే నెలకొంది అక్కడికి సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి శివా లైవ్ ద్వారా అందిస్తారు శివా ప్రసన్న మొత్తం మీద చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు విడుదలైన ఆదిపురుషుకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో భారీ అంచనాలు అయితే కొనసాగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు అన్ని సినిమా థియేటర్లో కూడా కోలాహలం చోటు చేసుకుంది దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని సినిమా థియేటర్లు అయితే ఉన్నాయో దాదాపుగా 80% పైగా థియేటర్లో కూడా ఈ సినిమా విడుదలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఉదయం 7 గంటలకే రాష్ట్రంలో చాలా చోట్ల కూడా బెనిఫిట్ షో వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పటికే మంచి టాక్ రావడంతో కూడా అన్ని థియేటర్ల వద్ద కూడా అభిమానులు నాయకుల మధ్య కోలాహలం నెలకొనైతే ఉంది అయితే ప్రధానంగా చూసుకుంటే ఆదిపురుషులో ప్రభాస్ నటించిన పాత్రకి సంబంధించి కూడా చాలా ఎక్కువగా ఆసక్తికరమైన సన్నివేశాలు అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ప్రభాస్ ఇప్పటికే అనేకమైన డిఫరెంట్ సినిమాల్లో కూడా చాలా విభిన్నమైన పాత్రలు పోషించారు బాహుబలి లాంటి సినిమాల్లో కూడా నటించి ఒక విభిన్నమైన కథనాన్ని విభిన్నమైన చిత్రాన్ని ఇప్పుడు ఎంపిక చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఈ విభిన్నమైన కథనానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అభిమానులు భారీ ఎత్తున అంచనాలు అయితే ఉన్నాయి ఆ అంచనాలు తగ్గట్టుగానే సినిమా ఉన్నట్లు కూడా ఇప్పటి వరకు దాదాపుగా అంటే గంట పైగా సినిమా ప్రారంభమై దాదాపుగా గంట పైగా కొనసాగుతుంది ఇప్పటి వరకు అంతున్న దాన్ని చూసుకుంటే కనుక హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన సినిమా అదే స్థాయిలో ఉన్నట్లు కూడా అభిమానులు చెప్తా ఉన్నారు ప్రసన్న ఎస్ శివ అంటే ఇప్పటి వరకు ఎంతమంది అభిమానులు మూవీని చూశారు వాళ్ళు చెప్పిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి శివ అంటే ప్రస్తుతానికి చూసుకుంటే కనుక విజయవాడకు సంబంధించి అలాగే అమరావతి ప్రాంతానికి సంబంధించి దాదాపుగా 70 థియేటర్ల పైగా కూడా ఈ సినిమా విడుదలైన పరిస్థితి ఉంది ఈ 70 థియేటర్లకు సంబంధించి కూడా ఉదయం 7 గంటల కొన్ని చోట్ల 7:30 కొన్ని చోట్ల మరికొన్ని చోట్ల 7:15 దాదాపుగా ఉదయం 7 గంటల నుంచి 7:30 మధ్యలో ప్రతి థియేటర్లో కూడా బెనిఫిట్ షోని ప్రారంభించారు ఎక్కడా కూడా ఏ సినిమా హాల్లో కూడా హౌస్ఫుల్లో ఉంది కానీ టికెట్లు లభిస్తున్న పరిస్థితి అయితే కనిపించలేదు చాలా థియేటర్లో ఇప్పటికే టికెట్ల కోసం కిక్కిరిసిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది దాదాపుగా ఎవరైతే ప్రభాస్ అభిమానులకు సంబంధించి కానీ అలాగే రామ్ భక్త అనుమానులైన ఎక్కువగా సినిమా చూసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చాలా చోట్ల ర్యాలీలు చేయటం రాముడు వేషం ఆంజనేయ స్వామి వేషం వేసుకొని బజరంగ దళ్ళు అలాగే కొన్ని రామ నేపథ్యంలో కూడా వారంతా ర్యాలీలు చేస్తూ ఉన్నారు ఆ సినిమా థియేటర్ల వద్ద సందడి వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది థ్యాంక్ యూ శివ ఇక ఆదిపురుష్ సినిమా అయితే విడుదలైపోయింది ఇక నెల్లూరులో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని నెల్లూరు నుంచి మా ప్రతినిధి సురేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు సురేంద్ర చెప్పండి ఇప్పటికే షో అయితే రిలీజ్ అయిపోయింది ఫ్యాన్స్ కూడా కొంతమంది మిక్స్డ్ టాక్ అయితే ఉంది సినిమాకి సంబంధించి సో నెల్లూరుకి సంబంధించి ఫ్యాన్స్ ఏమంటున్నారు సురేంద్ర ప్రసన్న పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ఓం రావుతో దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా రామాయణ పురాణాన్ని తీసుకొని ఈ యొక్క సినిమాని తెరకెక్కించడం జరిగింది దీంట్లో రాముడిగా ప్రభాసు సీతమ్మగా కృతి సన్నన్గా యాక్ట్ చేస్తున్నారు రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ కూడా యాక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క సినిమా రామాయణానికి సంబంధించిన సినిమా మనం అనేక రామాయణాలు కూడా చూసినటువంటి పరిస్థితి టీవీల్లో ఇటు సినిమాల్లో స్క్రీన్ల మీద రామాయణాన్ని చూసినటువంటి పరిస్థితి అయితే ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ యొక్క సినిమా కూడా మొత్తం మీద కూడా ఆ 3D సినిమాగా ఈ యొక్క సినిమా రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఇప్పటికే ఉదయం 6:20 7:20 ఇట్లా ఆ షోలు మొదలైనటువంటి పరిస్థితి ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 16 థియేటర్లో కూడా ఈ యొక్క సినిమా రిలీజ్ అయింది ఈ 16 థియేటర్లో సినిమా ఉదయం నుంచే ఇప్పటికే 1.5 గంట పాటు కూడా సినిమా జరిగినటువంటి పరిస్థితి అయితే ఇప్పటి వరకు అయితే కూడా ఫ్యాన్స్ చెబుతున్న నేపథ్యంలో మొదటగా ఈ యొక్క రామాయణాన్ని కూడా 3D లో ప్రభాస్ నటించినటువంటి ఈ యొక్క
3D సినిమా మొదటి సినిమా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో భాగంగానే ఈ యొక్క సినిమాలో రామాయణం పూర్తిగా కూడా ఇటు శూర్పణఖ ఇటు వనవాసంలో జరిగేటువంటి సీన్లు రావణాసురుడు సీతమ్మను అపహరించడం వంటి సీన్లతో కూడా సరికొత్త విధానంతో 3D విధానంతో ఈ యొక్క సినిమాను కూడా ఓం రావత్ కూడా తెరకెక్కించినటువంటి పరిస్థితి. దాదాపుగా 400 కోట్ల వ్యయంతో ఈ యొక్క సినిమాను కూడా తెరకెక్కించారు. దీంట్లో 6 మంది నిర్మాతలు కూడా దీంట్లో ఈ సినిమాని తీసినటువంటి పరిస్థితి. అయితే నెల్లూరులో ఉన్నటువంటి ఈ థియేటర్లో మనం ఇక్కడ చూడవచ్చు. నెల్లూరులో ఉన్నటువంటి ఈ యొక్క థియేటర్ కూడా మొదట్లో ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు మొదటగా 3 సినిమా హాళ్ళు కలిపి కట్టిన మొదటి సినిమా హాల్ S2 హాల్. అయితే ఈ సినిమాల్లో ఇప్పటికే 3 హాళ్ళలో కూడా ఈ యొక్క సినిమా పరిస్థితి. ఈ సినిమాల్లో ఈ యొక్క ఇక్కడికే బ్యానర్లు ఏర్పాటు చేసి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సినిమా లోపల చూస్తున్నటువంటి మరో 1.5 గంట 2 గంటల్లో కూడా ఫ్యాన్స్ బయటకు వచ్చి ఈ యొక్క సినిమా రెస్పాన్స్ ఏ విధంగా ఉందని కూడా చెప్పబోతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద కూడా ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు సినిమా అబోవ్ యావరేజ్గా కూడా కొంతమంది బయట ప్రాంతాల్లో రిలీజ్ అయిన నేపథ్యంలో ఈ సినిమా ఈ యొక్క 3D యానిమేషన్లో వచ్చినటువంటి ఈ ఎఫెక్ట్స్ విజువల్స్తో వచ్చినటువంటి సినిమా అబోవ్ యావరేజ్గా కూడా ఉన్నట్టు కూడా ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొంతమంది బయట ప్రాంతాల్లో చూసి చెప్తున్నటువంటిది. అయితే మొత్తం మీద కూడా ఈ ఆదిపురుషు సినిమా కూడా డైరెక్టర్ అంచనా వేసిన ఇటు ఫ్యాన్స్ అంచనా వేసినటువంటి రేంజ్లో కూడా ఈ యొక్క సినిమాని తీయాలని తీసినప్పటికి కూడా ఈ రామాయణాన్ని అనేక కోణాల్లో మనం చూసినప్పటికి కూడా ఈ యొక్క 3D కోణంలో కూడా సరికొత్త 3D కోణంలో కూడా చూపించడంపై కూడా ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సెల్లూరులో ఉన్నటువంటి ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ సంబరాలు నడపడం కూడా సినిమా మొదలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే మరో ఇంకో గంటలో కూడా సినిమా రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ అంతా కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ సురేంద్ర.